స్నేహితులకు లబ్ధిదారులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన కేసీఆర్ ఎన్నో పథకాలు మన మహిళలకు పెంబట్ల సర్పంచ్ గారిని ఎంపీసీ రాని ప్రభుత్వం వచ్చేందుకు లాటరీ లెక్కనే మీరు రాకపోతే ఇస్తారా ఎక్కడ ఇస్తారా దేశంలో ఓకే ముఖ్య అతిథిగా సంజయ్ అన్న గారికి, డిప్యూటీ మనోరెడ్డి అన్న గారికి, వైసీపీ సురేందర్ అన్న గారికి, ఎంపీటీసులకు, గ్రామ సర్పంచులకు, టీఆర్ఎస్ నాయకులకు, లబ్ధిదారులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన కేసీఆర్ ఎన్నో పథకాలు మన మహిళలకు ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. మన కళ్యాణ చెక్కులు కానీ, కేసీఆర్ కిట్టు కానీ ఎన్నో రకాలుగా మనకు పథకాలు పెట్టిండు కాబట్టి మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కుల సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధాలకు పంపిణీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ తహసీల్దార్ గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరిమణి మండల ప్రజాపక్ష అధ్యక్షురాలు జమున గారికి తమ్ముడు జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి గారికి వైస్ ఎంపీపీ మిత్రులు సురేందర్ గారికి స్థానిక సర్పంచ్ అన్న రాజేంద్రెడ్డి అన్న గారికి ఎంపీడీఓ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు పాత్రికేయ మిత్రులకు అధికారులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చెక్కులు తీసుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా మందికి ఇప్పుడు టీవీ ద్వారా పేపర్ల ద్వారా మన ప్రభుత్వ పథకాలు అందరికీ తెలుసు. ఇంతకుముందు మనోరెడ్డి అని అన్నట్టు చాలా పథకాలు ఏది కూడా తీయకుండా మూడంతలు నాలుగంతలు చేసినట్టు మూడంతలు నాలుగంతలు కాదు వాస్తవానికి పింఛన్లు చెప్పాలంటే ఒక 20-30 రెట్లు చేసింది. 200 పింఛన్ 2000 కాదు పింఛన్ల సంఖ్య కూడా పెంచడం జరిగింది. అంతకుముందు ఒంటరి మహిళ లేదు, బీడీ కార్మికులకు లేదు, బోధకాలు లేదు, అదేవిధంగా మామూలు పింఛన్లు కూడా పెంచడం జరిగింది. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క స్కీమ్లు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. మనది బాగా బీద దేశం, చాలా మంది కూడా బీద ప్రజలే, 95% మంది బీద ప్రజలే. దేశంలో చాలా మందికి చాలా అవసరాలు ఉన్నాయి. మరి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఇది రాజకీయ వేదిక కాదు కానీ మా అక్క చెల్లెళ్ళు అవ్వాలన్నారు మీకైతే ముఖ్యంగా తెలియాలి. లగ్గం చేసినాడు మీ అందరికి కూడా ఆనాడు కొద్ది గొప్ప చాలా మంది కష్టమై ఉంటుంది. ఖర్చుల కాడ 10,000 అడిగితే ముఖం దాటేసిన వాళ్ళు ఉంటారు, 50,000 అడిగితే దాటేసిన వాళ్ళు ఉంటారు, 5,000 అడిగితే కూడా దాటేసిన వాళ్ళు ఉంటారు. అది సహజంగా తెలుసు ఎందుకంటే నా పరిధిలో మాకు లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి అడిగినప్పుడు సగం మంది అటు ఇటు పోయేటోళ్ళే ఉంటారు. మరి ఇవాళ 1,00,000 రూపాయలు 15 రోజుల క్రితం పురంలో ఊళ్ళో ఒక ముదిరాజులో పిల్లవాడు నాకు చెప్తా ఉండే హైదరాబాద్ ఎలక్షన్లో ప్రచారం పోతుంటే సార్ మా చెల్లె పెళ్లి చేసిన రూపాయి రూపాయి లెక్క రాసిన నేను 90,000లో నాకు అయిపోయింది లగ్గం అని చెప్తాను. అంటే చిన్నది చేసుకున్నాను ఉన్నంత కానీ మంచిగా లగ్గం చేసి సాగదలేను. అంటే ఇచ్చే 1,00,000 రూపాయలలో మనం చిన్న కుటుంబం చిన్నగా చేసుకుంటే ఆ 1,00,000 రూపాయలలో ఆడికి ఆడికి అవుతున్నది. దానికి ఎంత అయితే 30 రూపాయలు 50 రూపాయలు
యాభై రూపాయలు అది కూడా ముప్పై రూపాయలు వేయాలి లెక్క ప్రకారం ఏమండి ఎప్పుడు బయట వేయించుకుంటే కొన్ని యాభై కాదు నూరు అనుకోరు ఎవరైనా పిల్లగాడు తీసుకోకపోతే పెట్రోల్కో పెట్రోల్కో అంతే తప్ప లంచాలు మాత్రం ఈ ఆఫీస్లో వాళ్ళు తీసుకోవట్లేదు ఇది సంతకం నా దగ్గరకు వస్తాయి నేను రూపాయి ముట్టలేదు నేనే ఇంత చిన్నది మీకే కట్టం ఇస్తాను వచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఒక్కో కులకు బీడి కార్మికులకు రెండు వేల రూపాయల పింఛన్ నెలకిస్తే అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు ఈ ఐదేళ్ళలో ఒక్కో కులకు ఒక లక్ష రూపాయలు పడ్డాయి ఒక్కొక్క బీడి కార్మికులకు ఎక్కడ ఎవరికి ఎన్న లేదు ఈ చరిత్రలో అట్లనే ఇంటి ముందున్న మహిళలకు అసలు దేశంలో లేదు వరద తాగిపోతే అటు ఇడిచిపెట్టిపోతే మనం ఉల్టా చచ్చిపోయిన రాసుకోవాలి కానీ ఇప్పుడు అట్లా కాదు నన్ను ఇడిచిపెట్టినారు తాగిపోతాడు చెడువాడు అంటే మనకు ఒంటరి మహిళ పథకం వస్తాం అట్లనే గర్భవతి అయితే అంగన్వాడీలు మనం చూస్తున్నాం నెల రోజులు గుడ్లు ఇచ్చే స్కీమ్ భారతదేశంలో ఎక్కడ లేదు నూట నలభై కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టి రేపటి నాడు మీ పెళ్లి చేసుకున్న బిడ్డలు గర్భవతులు అయితే వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి నెల మొత్తం కూడా గుడ్లు ఇచ్చే కార్యక్రమం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అడనుగా ప్రస్తుతం అయితే మీకు తెలియంది కాదు ఎక్కడ కూడా కేసీఆర్ కిట్ పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇచ్చట్లేదు ఎక్కువ ఎక్కువ బట్టి ఆరు వేల రూపాయలు ఇస్తారు కానీ మనం సూట్ కేసు నిండా బట్టలు బొమ్మలు దోమలు కొట్టకుండా మచ్చడదాను పౌడరు స్నో నూనె అన్ని మంచి కంపెనీలు చూసినా మీరు ఎక్కడైనా వేరే వాళ్ళు మన సుట్టాలు కదా కంపెనీ మంచిగా ఉన్నాయా లేదా అన్ని మంచి కంపెనీ పెట్టి ఇవాళ ఆడపిల్లలు అయితే పదమూడు వేల రూపాయలు ఇస్తుంది మళ్ళీ ఆ పాప అయిన కొద్దిగా అనారోగ్యంగా ఉంటే బలహీనంగా ఉంటే వాళ్ళు కూడా బలంగా ఉండడానికి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల దానికి కూడా బలమైన ఆహారం మన అంగన్వాడీలలో ఇస్తుంది ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి అందుకోసం నేను చెప్తా ఉన్నా ఈ పథకాలు దేశం ఎక్కడ లేవు అంతకు ముందు నూట డెబ్బై కోట్లు ఉంటే దీనికి అదనంగా నూట నలభై కోట్లు ఈ ప్రభుత్వం పెడతా ఉన్నారు మరి ఇవన్నీ మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని పథకాలు మనకు చేస్తూ ఉన్నారు మరి ఈనాడు బిల్లు బాగా అయితే అమౌంట్ ఎంత నాలుగు లక్షల ఆరోగ్యశ్రీ ఉన్నాయి ఆరోగ్యశ్రీలు అవుతున్నాయి కానీ ఒక తెచ్చిస్తే ఇప్పుడు ఒక పదహారు మందికి దాదాపు ఒక నాలుగు లక్షల రూపాయలు చెక్కులు ముఖ్యమంత్రి గారి సహాయం గురించి ఇప్పించడం జరిగింది అంతకుముందు కూడా ఇది కూడా ఎన్నడు లేదు మా విలేకరులు అన్నారు కానీ నాయకులకు కూడా తెలవాలి ఈ విషయం నాకు కూడా మొన్ననే తెలిసింది మేము బాగా తీసుకొస్తా ఉన్నాం అప్పుడు ఒక సీనియర్ నాయకుడు చెప్పాడు ఏం చేయటం ఇప్పుడేమో మన తెలంగాణ వచ్చే ముఖ్యమంత్రి నువ్వు అక్కపోయినా ఎలా ఇయ్యావంటే అంతకుముందు మేము పోతే నెలకు మూడే తమ నాలుగు రోజులు రాజేంద్ర రెడ్డి అని తెచ్చితే మళ్ళీ అక్కడ పక్క మా దోస్త్ ఎమ్మెల్యే ఏదైనా ఏదైనా పోయేసారి రెండు ఇచ్చిన ఒకటి కలుపుకో అని చెప్పించలేదు తప్ప నాలుగు ఇస్తే కూడా చేసేయలేదు అటువంటిది ఇప్పుడు నెలకు యాభై అరవై వంద మందికి ఈ ముఖ్యమంత్రి సహాయం నుంచి తీసుకొని వచ్చి లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ప్రతి నెల ఈ రెండు మూడు సార్లు కూడా ఓసారి మండలం మండలం కూడా లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నాం మొన్న ఒక్క జగిత్యాల పట్టణంలో ఒకే ఒక్క రోజు పన్నెండు లక్షల రూపాయల చెక్కులు తెచ్చిచ్చినాం అంటే ఈ రకంగా చాలామంది తెలంగాణ అత్యమైంది తెలంగాణ అత్యమైందంటే చాలా జరిగినాయి చెప్పుకుంటా పోతే కరెంటుకి వెళ్ళి పెడితే నీళ్ళ కాడికి వెళ్ళి పెడితే ప్రతిదీ కూడా అంటూ ఉంటారు రకరకాలుగా మన ఎండాకాలం మీరు చూసింది ఒక్క ఊర్లోనైనా నీళ్లు లేవు ఒక పూటకు పూట నిలబడాలనే పరిస్థితి ఉండేనా ప్రతి కాడ ట్యాంకులకు నీళ్ళు వచ్చినాయి ఇంకా కొద్దిగా ఇళ్ళ ఖర్చుట్లు ఆలస్యం అవుతున్నది కొన్ని సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్రం దగ్గర దగ్గర పన్నెండు వేల మూడు వందల ఊర్లు దానికి ఇంకా చిన్న చిన్న తండాలు అవి ఉంటాయి వాటన్నిటి కూడా చేయాలి ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు మన కోసం చేస్తూ ఉన్నది అలాంటి ప్రభుత్వం మీరందరూ కూడా ఆశీర్వదించాలి మీకోసం మేము కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం ఏ కార్యక్రమం ఏ అవసరం ఉన్నా కానీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా అదేవిధంగా మండల సిబ్బందికి సహకరి